హాయ్ అండి, నమస్తే. చీకటిలో చిరుదీపం తరువాయి భాగం. చార్మినార్ ఛాలెంజ్ కారు ర్యాలీ దగ్గరకు రావడంతో స్రవంతి, రోహిత్ ఇదైపోగానే వివాహం చేసుకోవడానికి నిశ్చయం చేసుకున్నారు. అంకుల్ కూడా ఒప్పుకున్నారు. ఇంకా మనకి భయం ఏమిటి? పెళ్ళి ఎప్పుడైతేనే అంది స్రవంతి. మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అన్నాడు రోహిత్. కానీ నాయర్ గారు ససేమిరా ఒప్పుకోలేదు. అదేం కుదరదు. ఈ వీధి వీధంతా పందిరి వేసి ధూమ్ధామ్గా చేయాల్సిందే. పెళ్లి ఘనంగా చేయకపోతే నాకు తృప్తి ఉండదు. నాకు కాస్త టైం ఇవ్వండి మీరు అన్నారు ఆయన. ఆయనకు ర్యాలీ గురించి తెలియదు. ఆయన సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. సత్యం గారితో, పరమేశ్వరం గారితో, నాగరత్నమ్మ గారితో అప్పుడే పెళ్లి ఎలా చేయాలో, దానికి ఏర్పాట్లవి ఏవేవి కావాలో ఆ విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. వేలు పెట్టి ఆకాశంలోకి చూపిస్తూ అక్కడ ఉన్న నా ఫ్రెండ్ సంతోషపడాలి అన్నారు. రోహిత్ ఆయన మాటను కాదనలేకపోయాడు. స్రవంతి, రోహిత్లు ఎంతో ఆనందంగా ఉన్నారు. పెళ్ళైపోతే నెల రోజుల పాటు దేశమంతా తిరగాలి అని అనుకున్నారు. బుజ్జికి సిల్కు లాగు చొక్కా కుట్టించారు. మెడలో గొలుసు వేశారు. కాళ్లకు గజ్జెలు కట్టారు. బుజ్జి తనకేదో కొత్త హోదా వచ్చినట్లు తిప్పుకుంటూ నడుస్తూ, గజ్జెలు మోగిస్తూ నడుస్తూ స్రవంతి కవ్వించినా, రోహిత్ కవ్వించినా మీద మీదకి ఎగురుతూ గారాలు పోతుంది. ఇల్లంతా పండగలా సంబరంగా కళకళలాడిపోతున్నట్టుగా ఉత్సాహంగా ఉంది. ఆ రోజు రోహిత్ని హాస్పిటల్లో చేర్పించడానికి సాయం చేసిన ఆ ఆటో అతనికి, ఆ రాత్రి చూసిన ఆ డాక్టర్ గారికి తప్పకుండా మనం కృతజ్ఞతలు చెప్పాలి అంది స్రవంతి. స్రవంతిని ఆ రోజే ఆ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు రోహిత్. ఒక స్వీట్ ప్యాకెట్ కొన్నాడు. ఒక స్టెత్ కొని బహుమతిగా తీసుకువెళ్ళారు. ఆరోగ్యంతో కళకళలాడిపోతూ, ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉండగా, హుషారుకి ఆనందానికి మారుపేరులో ఉన్న ఈ జంటని మొదట ఆ కుర్ర డాక్టర్ వెంటనే గుర్తుపట్టలేదు. స్రవంతి చెప్పగానే ఓ అంటూ వెంటనే గుర్తుకొచ్చిన వాడిలా విష్ చేశాడు. ఆరోగ్యంగా, దృఢంగా, యవ్వనపు బిగితో, వికాసవంతంగా, కోరుకున్న సామ్రాజ్యానికి అధినేత అయినట్టుగా సంతోషంగా, సగర్వంగా టీవీగా ఉన్న రోహిత్ని అతను కళ్ళప్పగించి రెప్పవాల్చడం మర్చిపోయినట్లే చూడసాగాడు. ఈ ప్రపంచంతో తనకేమీ పనిలేనట్లు, విరక్తిగా ఎక్కడో చూస్తున్నట్లుగా ఉండే ఆ రోహిత్, ఈ రోహిత్ ఒకే వ్యక్తి అంటే అతను నమ్మలేకపోతున్నాడు. థ్యాంక్ యూ డాక్టర్ అంది స్రవంతి. థ్యాంక్స్ అలాట్, ఐ మీన్ ఇట్ అన్నాడు రోహిత్ కూడా. కుర్ర డాక్టర్ గారు భుజాలు కుదిస్తూ, మీరు చాలా అనవసరంగా నాకు గొప్పతనం అంటగట్టేస్తున్నారు. ఇందులో నేను చేసిందేమీ పెద్దగా లేనే లేదు. అసలు క్రెడిట్ అంతా ఈ స్రవంతికి దక్కుతుంది. ఈ అమ్మాయికి నేను కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అతను స్రవంతిని చూస్తూ, ఇతని విషయంలో మీరు నిజంగా మిరకిల్ చేశారు. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను సుమా, కూర్చోండి, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. రోహిత్, స్రవంతి కూర్చున్నారు. మిస్టర్ రోహిత్, నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఇలాంటి అమ్మాయి మీకు లభ్యం కావడం కేవలం మీ పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. ఈమె మీతో పాటు సమంగా మీ తరపున మృత్యువుతో పోరాడింది అన్నాడు. ఈరోజు మిమ్మల్ని చూసి నేను పొందిన ఆనందం ఉందే, అది 10,000 రూపాయల ఫీజు తీసుకున్నా రాదు. డాక్టర్ ఇలా పేషెంట్స్ మామూలుగా అయి ఆరోగ్యంగా తిరుగుతుంటే మానసికంగా చాలా తృప్తి, ఆనందం పొందుతారు అంటూ చెప్పాడు. వాళ్ళు వద్దంటున్నా వినకుండా కాఫీ తెప్పించి ఇప్పించాడు. ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని విని ఇంకా సంతోషించాడు. విష్ యూ ఆల్ ద లక్ ఇన్ ద వరల్డ్ అంటూ రోహిత్తో కరచాలనం చేస్తూ చెప్పాడు. స్రవంతి, రోహిత్ అతని దగ్గర వీడ్కోలు తీసుకుని బయటకు వచ్చారు. స్కూటర్ మీద వెళుతుంటే స్రవంతి అంది, ఈరోజు నాకు ఈ డాక్టర్ దగ్గరికి రావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఇది కలలో కూడా అనుకోలేదు సుమా అంది. ముందు ముందు నువ్వు కలలో కూడా అనుకోనివి చాలా జరుగుతాయిలే అన్నాడు అతను. ఆటో అతను దొరకలేదు అనుకుంది. పాపం నిజంగా అతను ఎంత మంచివాడు, ఆ రోజు తనకు ఎంత సాయం చేశాడు. ఆటోకి డబ్బులు తీసుకోకపోగా తనకు పైనుంచి తన డబ్బులతో టీ తెచ్చిచ్చాడు. స్రవంతి అతని మంచితనం మర్చిపోలేకపోతుంది. ఆసరాలో అతను చేర్పించిన అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. శేషు అంజమ్మల ద్వారా వాకపు చేస్తే వాళ్ళు ఆ ఆటో అతని గురించి సరిగా చెప్పలేకపోయారు. నేను ఒకటి చెప్పాను, అతని పేరు రహీం అని. ఆటోలో వస్తుంటే ఒక చోట ఆగి పెట్రోల్ పోయించుకుంటుంటే ఇంకో ఆటో అతను అరే రహీం అని అతన్ని కేకపెట్టి పిలిచి ఏదో మాట్లాడాడు. స్రవంతి అతని పేరు రహీం అని తప్ప ఇంకేం చెప్పలేకపోయింది. అతని ముఖం మాత్రం గుర్తులేదు. 3వ రోజు మధ్యాహ్నం బేబీ చేత బొమ్మలు వేయిస్తూ కూర్చుంటే ఫోన్ వచ్చింది అని అంజమ్మ చెప్పింది. స్రవంతి వెళ్ళి ఫోన్ తీసింది. రోహిత్ చేశాడు. అతను ఏదో ఒక టైంలో చేస్తూనే ఉంటాడు. భోజనం చేశావా అంది. అతను ఆ మాటే వినిపించుకోలేదు. నేను 10 నిమిషాల్లో వస్తున్నాను, గేట్ బయటకు వచ్చి రెడీగా ఉండు అన్నాడు. దేనికోసమో చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు. స్రవంతి అతను వచ్చేసరికి అతను చెప్పినట్లే గేటు బయట వేచి చూస్తుంది. ఎక్కడికి?
స్కూటర్ మీద కూర్చుని అతని భుజం మీద చెయ్యానించి అడిగింది. రహీం అడ్రస్ దొరికింది. నిజంగానా? ఆ, అతని భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి తండ్రి ఉంటారు. అయితే ఇక్కడ ఆగు, పిల్లలకి ఏదైనా కొందాం. శ్రవంతి బొమ్మల షాపు దగ్గర ఆగి పిల్లలకి బొమ్మలు కొంది. స్వీట్ ప్యాకెట్ తీసుకున్నారు. చింతల బస్తీలో విజయ్ మేరీ దగ్గర చాలా ఇరుకుగా ఉన్న గల్లీలోకి వచ్చింది స్కూటర్. ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళారు. రోడ్డు మీదనే గుమ్మం ఉంది. దానికి ఒక కర్టెన్ వేలాడుతుంది. ఇంటి బయట ఆటో నిలబెట్టి ఉంది. రోహిత్ దర్వాజా మీద వేళ్లతో తట్టాడు. ఒక పెద్ద ఆయన వచ్చి తలుపు తీశాడు. రహీం ఉన్నారా అండి? అడిగాడు రోహిత్. ఆ అని ఆయన ఇంట్లోకి వెళ్ళి బేటా అని పిలిచాడు. రహీం బయటకొచ్చాడు. భోజనం అయినట్టుంది. చెయ్యి తుడుచుకుంటూ వచ్చాడు. శ్రవంతిని చూడగానే అతను చప్పును నమస్కరించాడు. కూర్చుండమ్మా, ఏమిటిలా వచ్చారు? చప్పును వెళ్ళి కుర్చీ తెచ్చి వేస్తూ అన్నాడు. శ్రవంతి అతనికి రోహిత్ను చూపిస్తూ చెప్పింది. ఏమిటి? అతని కళ్ళల్లో రోహిత్ను చూస్తుంటే ఆశ్చర్యం, ఆనందం ముప్పిరిగొంది. రోహిత్ రహీం చెయ్యందుకుని కరచాలనం చేస్తూ శ్రవంతి చెప్పింది థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. వాళ్ళిద్దరూ పనికట్టుకుని తనను ఇలా వెతుక్కుంటూ వచ్చారని తెలిసి రహీం ఆనందంతో తబ్బిబ్బైపోయాడు. అతను మొహమాటంతో సిగ్గుపడిపోయాడు. భార్యను, తల్లిని, పిల్లల్ని పిలిచి పరిచయం చేశాడు. శ్రవంతి పిల్లలకు బొమ్మలిచ్చింది. రహీం కూర్చోమని బలవంతం చేసి భార్యని ఛాయ్ చేసి తీసుకురమ్మన్నాడు. రహీం తల్లి తండ్రి విని చాలా సంతోషించారు. మా అబ్బాయిని నేనే ఇంత మంచిగా పెంచాను అన్నారాయన గర్వంగా. మా అబ్బాయి చేసింది చాలా తక్కువ, కానీ మీరు ఈ కాస్త దానికి ఇలా ప్రత్యేకంగా వెతుక్కుంటూ వచ్చి చెప్పడం అది మీ మంచితనం అంది రహీం తల్లి. భార్య టీ చేసి తెచ్చింది. కప్పులు కాస్త పాతగా ఉన్నా టీ మసాలా వేసి అత్యంత రుచిగా ఇంకో కప్పు అడిగి తాగుదామా అన్నంత రుచిగా ఉంది. పిల్లలకి, తమకి బొమ్మలు తెచ్చిన ఈ ఆంటీ అంటే సంబరంగా అనిపించింది. ఇద్దరు వెళతామని చెప్పి బయటకు వచ్చి స్కూటర్ మీద కూర్చుంటుంటే మొత్తం కుటుంబం అంతా బయటకు వచ్చి వీట్కొని చెప్పారు. డాక్టర్ గారి కంటే రహీంని చూసిన తర్వాత శ్రవంతికి, రోహిత్కి ఇద్దరికీ ఇంకా ఏకవ కృతజ్ఞతగా అనిపించింది. ఆటోలకైన 12 రూపాయలు, పైనుంచి ఇంకో రూపాయి టీకి ఆ రోజు మొత్తం 13 రూపాయలు. ఆ కుటుంబం తినవలసిన అతని కష్టార్జితం తమకు ఖర్చు పెట్టేశాడు. ఆ కుటుంబం, ఆ దరిద్ర భయాలు చూస్తుంటే వారికి 12 రూపాయలు చాలా ఎక్కువే. శ్రవంతికి, రోహిత్కి ఇద్దరికీ ఒకే రకంగా అనిపించింది. చూద్దాం, ఏమైనా చేయగలమేమో అన్నాడు రోహిత్. వీళ్ళకి మనం ఇంత కృతజ్ఞతగా అనుకుంటున్నాం, అసలు మనల్ని ఇంత బాగా చూసిన అంకుల్కి మనం ఏమివ్వాలి అంది శ్రవంతి. అంకుల్కా, ఆయన మనలో ఏం కావాలి అని కోరుకున్నారు అది కాస్త కూడా తప్పకుండా లభించేలా చేయాలి అన్నాడు రోహిత్. ఈ వయసులో ఒక కుటుంబంగా మనల్ని స్వంత పిల్లల కంటే ఎక్కువగా చూస్తూ ఒక ఇల్లు, శాంతి, ఆనందం, నిశ్చింత నిండిన వాతావరణం కావాలని ఆయన కోరుకుంటున్నారు. అది మనిద్దరం ఇవ్వాలి. ముఖ్యంగా ఆయన్ని నిజంగా సంతోష పెట్టాలంటే మనం త్వరగా పెళ్లి చేసుకుని ఒకరో ఇద్దరు పిల్లల్ని కనే ఆయనకివ్వాలి. అదే మనం ఇచ్చే కానుక అంది పెదవులు బిగిస్తూ. నేను నిజం చెప్తున్నాను, అతను చాలా సీరియస్గా అన్నాడు. 18వ తారీఖున లగ్నం ఉందట. అంటే ఎంత? ఇంకో 2 వారాలు. ఒక వారంలో ర్యాలీ కూడా అయితే? ముందుగా అంది శ్రవంతి. ర్యాలీ దగ్గరకు వచ్చేస్తుంది. రోహిత్ మెకానిక్ జలాల్తో పాటు రాత్రింబవళ్ళు కారుని రెడీ చేస్తూ ర్యాలీకి దాన్ని సిద్ధం చేస్తున్నాడు. రోహిత్ వెంట శ్రవంతి కూడా ఉంటుంది. రాత్రివేళ లైట్ల వెలుగులో జలాల్ కారు కింద దూరి ఏదో ఒకటి కొడుతూనో బిగుస్తూనో చేస్తూనే ఉంటాడు. శ్రవంతి అక్కడ స్టూల్ మీద కూర్చుని ఉంది. రోహిత్ శ్రవంతికి ఒకటి చూపిస్తూ ఇదేమిటి చెప్పు అన్నాడు. అండర్ షీల్డ్స్, శ్రవంతి వెంటనే చెప్పింది. ఏం చేస్తాయివి? టీచర్ విద్యార్థిని అడిగినట్లు అడిగాడు. ఇంజిన్ పంప్ని ప్రొటెక్ట్ చేస్తాయి, పెట్రోల్ ట్యాంకును జాగ్రత్తగా కాపాడతాయి. ఇది, ఇంకోటి చూపించాడు. రోల్ కేస్. ఏం చేస్తుంది? కారు ఓవర్ టర్న్ అయినప్పుడు డ్రైవర్ శరీరం పొజిషన్ మారి చితికిపోకుండా కాపాడుతుంది. ఇవి సీట్ బెల్ట్స్. డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్, నావిగేటర్ ఇద్దరూ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇదేమిటి? ఇంకోటి చూపించి అడిగాడు. ఎక్స్టింగ్విషర్. ఏం చేస్తుంది? ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మంటల్ని ఆర్పేస్తుంది. వెరీ గుడ్. ఇది? 1 మీటర్ చేతుల్లోకి తీసుకుని చూపిస్తూ అడిగాడు. హల్డర్ ట్విన్ మాస్టర్ వెంటనే చెప్పింది. దీని ఉపయోగం? ఇంతలో కారు కింద నుంచి జలాల్, సాబ్ 1 మినిట్ ఇద్రాయే అంటూ పిలిచాడు. రోహిత్ మీటర్ని శ్రవంతి ఒడిలో పెట్టి కారు దగ్గరికి వెళ్ళాడు. షాక్ అబ్జర్వ్ దగ్గర పనిచేస్తున్న జలాల్ ఏదో చెప్పాడు. రోహిత్ వెంటనే నేల మీద పడుకుని కారు కిందకు జరిగాడు.
ఇద్దరు దాని గురించి తర్కిస్తున్నారు. స్రవంతి చేతుల్లోకి మెట తీసుకుని దాన్ని అటూ ఇటూ తిప్పుతూ చూసింది. రోహిత్ స్రవంతికి కారు గురించి అన్ని భాగాలు ఏవేవి ఏం పని చేస్తాయో అంతా క్షుణ్ణంగా తెలిసేలా ట్రైనింగ్ ఇచ్చాడు. స్రవంతికి ఇంకా ఏ టేబుల్ దగ్గర కూర్చుని అతనితో కారు గురించి సీరియస్గా మాట్లాడుతున్నట్టు, అతను వివరంగా చెబుతున్నట్టే అనిపిస్తుంది. ఆ మీటర్ చూస్తుంటే అతని మాటలే చెవుల్లో వినిపిస్తున్నాయి. స్రవంతి, ఈ హాల్డాట్విన్ మాస్టర్ ఉందే, ఇది కారు కెమరిస్తే ఎప్పటికప్పుడు ప్రతి 100 గజాల డిస్టెన్స్కి రీడింగ్ చూపిస్తుంది. నావిగేటర్ దీన్ని చూస్తూ చేతిలో ఉన్న రోడ్ బుక్ చెక్ చేస్తూ ప్రతి 100 గజాలకు ముందుగానే రాబోయే రోడ్డు ఎలా ఉందో తెలుసుకుంటూ డ్రైవర్కి హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. రాబోయే రోడ్డు మీద దగ్గరలో బ్రిడ్జి ఉందా, లెవెల్ క్రాసింగ్ ఉందా, రోడ్డు షార్పుగా వంపు తిరుగుతుందా, మనం కుడివైపుకు వెళ్లాలా లేక ఎడంవైపుకు మళ్ళాలా, ఇదంతా ముందుగానే గమనిస్తూ డ్రైవర్కి హెచ్చరికలు చేస్తుంటే డ్రైవర్ దాన్ని బట్టి స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఈ మీటర్ 0000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకి నీ ట్యూలిప్ రీడింగ్ 1.25 కిలోమీటర్స్ ఉందనుకో, బుక్లో 1.25 కిలోమీటర్స్ వచ్చినప్పుడు రైట్ టర్న్ అని ఉంది, ఎడంవైపు పెట్రోల్ సండ్ల్యాండ్ మార్క్ కింద ఇచ్చారు, అప్పుడు ఈ 1.25 కిలోమీటర్స్ వచ్చే ముందే, అంటే 100 గజాలకు ముందే నువ్వు ఎడంవైపుకు తిరగాలి అని హెచ్చరిక చేసేయాలి. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కాంపిటీటివ్ స్టేజ్లో ట్రిపుల్ కాషన్, అంటే మళ్ళీ ఉదాహరణకి 132.15 కిలోమీటర్స్ దగ్గర షార్ప్ లెఫ్ట్ టర్న్ విత్ లెడిప్ అండ్ బోల్డర్స్ ఆన్ రైట్ సైడ్ ది రోడ్, సో టేక్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది రోడ్ అండ్ కౌంట్ డౌన్ యువర్ స్పీడ్ అని వార్నింగ్ ఇవ్వాలి. డ్రైవర్ స్వయంగా ఆ కాషన్స్ అన్నీ చూసుకుంటూ డ్రైవ్ చేయాలంటే కష్టం. అతని ధ్యాస, ఏకాగ్రత అంతా స్పీడ్ మీదనే ఉంటుంది. కాబట్టి నావిగేటర్గా వచ్చే వ్యక్తి టూలిప్ రీడింగ్తో అతనికి అండదండలుగా ఉండాలి. నావిగేటర్ ఏమాత్రం అశ్రద్ధ చేసినా, అజాగ్రత్తగా ఉన్నా వెంటనే ప్రమాదం జరిగిపోతుంది, లేదా తప్పు రోడ్డు వెంట దూసుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. రోహిత్ స్రవంతికి ర్యాలీ గురించి క్షుణ్ణంగా విశదీకరించాడు. స్రవంతి, ఈ చార్మినార్ ఛాలెంజ్ ర్యాలీ క్లోపర్ లీవ్ ప్యాటర్న్లో 3 లెగ్స్గా, అంటే 3 విభాగాలుగా ఉంటుంది. ఒక లెగ్ పూర్తయిన తర్వాత మరో లెగ్ ప్రారంభమవుతుంది. ఒక లెగ్కి మరో లెగ్కి మధ్యలో సుమారు 8 గంటల వ్యవధి ఉంటుంది. ఈ వ్యవధిలో కారు రిపేర్ చేయటం, మళ్ళీ డ్రైవర్ ర్యాలీకి రెడీ అవ్వడం జరుగుతుంది. మనం అందరికంటే ముందుగా వచ్చేస్తే, అంది తను ఉత్సాహంగా. అలా రాకూడదు, టైం కంట్రోల్కి ముందుగా వస్తే 1 నిమిషానికి 10 పెనాల్టీ పాయింట్స్ వేస్తారు, ఆలస్యంగా వస్తే 1 నిమిషానికి 1 పెనాల్టీ పాయింట్ విధిస్తారు. ఒకవేళ మనం ముందుగా వస్తే టైం కంట్రోల్ ముందే కారు ఆపుకుని కూర్చోవాలి. ఈ విధంగా అతను వివరంగా నూరిపోయడంతో స్రవంతికి ఇప్పుడు ర్యాలీ గురించి ఎక్కడ తప్పులు చేయకూడదో అంతా తెలిసింది. జలాల ప్రాణమంతా పెట్టినట్టుగా మిగతా పనులన్నీ మానేసి కారుని మాత్రం చెక్ చేస్తున్నాడు. తన టీంకి లవ్ టీం అని పేరు పెట్టుకున్నారు. ర్యాలీకి దాదాపు 32 కార్లు ఎంట్రీకి వచ్చాయి. వారిలో మిస్టర్ వినాయక్, మాస్టర్ వినాయక్ అనే ఇద్దరు తండ్రి కొడుకుల టీం. వాళ్ళు హిమాలయన్ ర్యాలీ దగ్గర నుంచి మెడ్రాస్, కూర్గ్, కర్ణాటక, ఢిల్లీ, ఒకటేమిటి, దేశంలో ఎక్కడ ఏ కార్ ర్యాలీ జరిగినా వాళ్ళు పాల్గొంటారు. ఇంకో జంట మిస్టర్ మిత్ర, మిసెస్ మిత్ర అని భార్యాభర్తలు. వాళ్ళది కూడా చాలా మంచి టీం. ఇంకో జంట అజయ్ ఆనంద్ అని ఇద్దరు ఫ్రెండ్స్. ప్రదీప్, ప్రమ్య కూడా పాల్గొంటున్నారని 4 రోజుల క్రిందటే తెలిసింది. వాళ్లకు జలాల్కి తెలిసిన వెంకటేష్ అనే మెకానిక్ కారు రెడీ చేస్తున్నాడట. ఈసారి అందరూ అతిరథులే, అయిన వాళ్ళు కాబట్టి పోటీ తీవ్రంగా ఉంటుందని అందరూ అంటున్నారు. రోహిత్ స్రవంత్ని ఇలా రాత్రివేళ కూడా తన వెంటే అట్టి పెట్టుకుని రాత్రివేళ మేలుకోవడం అలవాటు చేస్తున్నాడు. ఇంతలో రోహిత్, స్రవంతి అక్కడ రెంచి లైవు అని కేక పెట్టాడు. స్రవంతి ఒకసారి ఉలికిపాటుగా కళ్ళు తెరిచి చెంగున లేచి పరిగెత్తుకొచ్చి రెంచి తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చుని కారు కింద నుంచి బయటకు వచ్చిన రోహిత్ చేతిలో దాన్ని పెట్టింది. థ్యాంక్ యూ డియర్ అని వినిపిస్తూ ఉండగా ఆ చెయ్యి లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి స్టూల్ మీద నిటారుగా కూర్చుంది. కళ్ళు గట్టిగా మూసుకుని శోభన్ సినిమా, విమల్ సినిమా వెరీ వెరీ క్రియేటెడ్, బాలనగర్ రోడ్డు 400 మీటర్ల వరకు వెరీ బ్యాడ్, లెవెల్ క్రాసింగ్, బేర్ లెఫ్ట్, విలేజ్ కోకట్పల్లి, మియాపూర్, గంగారాం, మనసులో కారులో రయ్యను దూసుకు వెళ్ళిపోతుంది. ఇంతలో నెత్తి మీద ఒక్క ముట్టికాయ పడింది. ఉలిక్కి పడి కళ్ళు తెరిచింది. ఎదురుగా రోహిత్ నిలబడున్నాడు. అతని ప్యాంటు, షర్టు అంతా మసిమయం. ముక్కుకి, చంపలకి, నుదురు మీద, బట్టలకి బాగా మసంటింది. అక్కడున్న కాటన్ వేస్ట్తో చేతులు తుడుచుకుంటూ ఏమిటి జపం చేస్తున్నావు అన్నాడు. ఏం లేదు. నిజం చెప్పు, ట్యూలిప్ రీడింగా? స్రవంతి ముఖం ఎత్తి అతని కళ్ళలోకి చూసింది. ఏం లాభం, అబద్ధం చెప్పినా అతనికి తెలిసిపోతుంది.
అతని కళ్ళు లేజర్ కిరణాల్లా తను చెప్పే అబద్ధాన్ని చీల్చుకుంటూ నిజం వైపు వచ్చేస్తాయి. అందుకే అంగీకరిస్తూ అవునన్నట్లు తల ఊపింది. ఎక్కడున్నావు ఇప్పుడు? ఏ రోడ్ బుక్? లెగ్ నెంబర్ వన్నా, లెగ్ నెంబర్ టూనా, లెగ్ నెంబర్ త్రీయా? లెగ్ నెంబర్ వన్. ఎక్కడున్నావు? జహీరాబాద్ దగ్గర. పరీక్షలకు వెళ్ళే స్టూడెంట్ల ఏమిటి ఈ రుబ్బుడు కార్యక్రమం? వెళ్ళి దూరంగా ఉన్న బకెట్లో నీళ్లు తీసుకుని కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. అసలు నీకు ఇంత భయం అయితే ఎలా? ఖర్చీఫ్ తీసి ముఖం తుడుచుకుంటూ అడిగాడు. నాకేం భయం లేదు. భయం లేదా? ముఖం చూస్తేనే అర్థమైపోతుంది. అసలు ఆ కూర్చోవడంలోనే గాభరా కనిపిస్తుంది. ఎంత నిటారుగా కూర్చున్నావో చూడు. కాస్త ఏమరపాటుగా ఉంటే ఏదో ప్రమాదం జరిగిపోతుందన్నట్టుగా. స్రవంతి ఈ మాట వినగానే సరిగ్గా కూర్చుంది. నా మీద నమ్మకం లేదా? అతను దగ్గరగా వచ్చి ఎదురుగా నిలబడి ప్యాంటు జేబుల్లో చేతులుంచుకుని అడిగాడు. బ్రహ్మాండంగా ఉంది అంది. నేను నమ్మను. చూడు, నువ్వు నాతో నావిగేటర్గా వస్తున్నావు. నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అందుకే నాకేం కంగారు లేదు. నేను నిశ్చింతగా ఉన్నాను. నా మీద నీకు నమ్మకం లేదు, అందుకే ఇంత కంగారు పడుతున్నావు, భయపడిపోతున్నావు. ఇంతలో జలాల్ కూడా కారు కింద నుంచి బయటకు వచ్చాడు. అమ్మగారికి భయమా? నేను నమ్మను. ఆమె ఎంత జల్దీగా నేర్చేసుకున్నారు. ర్యాలీలో మీరే కాదు, స్టీరింగ్ ఇస్తే అసలు ఆమె నడిపేస్తారు అన్నాడు ప్రశంసగా. అలా చెప్పు జలాల్ అంది స్కూటర్ దిగి వెళ్తూ. అక్కడ ఫ్లాస్క్లో ఉన్న టీ రెండు మగ్స్లో పోసి వాళ్ళిద్దరికీ ఇచ్చింది. తను ఒకదానిలో పోసుకుని తీసుకుంది. వాళ్ళిద్దరూ రాత్రివేళ పొద్దుపోయే వరకు గంటల తరబడి పనిచేస్తారు. స్రవంతి ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఫ్లాస్క్ నిండా టీ, బిస్కెట్లు, యాపిల్స్ తెస్తుంది. పని మధ్యలో వారి చేత బలవంతంగా తినిపిస్తూ ఉంటుంది. రోహిత్ టీ తాగుతూ టైం చూశాడు. తెల్లవారుజామున 3 గంటలైంది. అబ్బా చాలా టైం అయింది అన్నాడు. మీరు కావాలంటే ఒక కొనుక్కు తీయండి సార్, ఇది నేను ఫిట్ చేసేసరికి ఎంత కాదన్న గంటకు పైగానే పడుతుంది. పనవగానే నేనే మిమ్మల్ని లేపుతాను అంటూ జలాల్ బయటకు వెళ్ళి సిగరెట్ తాగొచ్చి మళ్ళీ కారు కింద దూరాడు. స్రవంతి అక్కడ చెక్కబెట్టెలు వేసుంటే వెళ్ళి వాటి మీద కూర్చుంది. రోహిత్ కూడా వచ్చి పక్కన కూర్చున్నాడు. మోచేతి మీద వెనక్కి వాలి విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా కూర్చున్నాడు. అంకుల్కి రేపు చెప్పేయాలి అన్నాడు రోహిత్. ఏమంటారో ఏమిటో అంది స్రవంతి. అసలు ర్యాలీ కంటే ఆయన ఆఖరి నిమిషంలో నాకు చెబుతారా మీరు అంటూ ఏం గొడవ చేస్తారో అనే భయమే ఎక్కువగా ఉంది. మనం డాక్టర్ మహాదేవన్ గారికి ముందే చెప్పాం కదా, ఆయన కూడా మన అభిప్రాయమే బలపరిచాడు. ఆయన సలహా ప్రకారమే అంకుల్కి చివరి రోజున చెప్దామనుకున్నావు అని అన్నారుగా. అవును, ఆయనకు చెప్పి అదొక మంచి పని చేశాం. డాక్టర్ గారు అలా చేయమన్నారంటే అంకుల్ ఇక మనల్ని ఏమీ అనకపోవచ్చు అంది. ఇంతలో హఠాత్తుగా కరెంటు పోయింది. అరే లైట్లు పోయాయి. స్రవంతి లేవబోయింది. రోహిత్ పట్టుకు నాపేశాడు. క్షణంలో అతని పెదవులు స్రవంతి పెదవుల్ని గాఢంగా ఒత్తాయి. మరుక్షణంలో వదిలేశాడు. సార్, అక్కడ క్యాండిల్స్ ఉన్నాయి చెప్పాడు జలాల్. తెస్తున్నా. రోహిత్ లేచి చీకట్లోనే వెతికి కొవ్వొత్తి ఒకటి తీసి వెలిగించాడు. జలాల్ కారు కింద నుంచి బయటకొచ్చాడు. రోడ్డు మీద కూడా పోయినట్టున్నాయి సార్, అంతా చీకటిమయం. జలాల్ సిగరెట్ వెలిగించుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. రోహిత్ కొవ్వొత్తి గాలికి రెపరెపలాడకుండా ఒక విరిగిన రేకు డబ్బా పక్కన పెట్టాడు. బయట అంతా చీకటి అలుముకోవడంతో షెడ్ ఏమిటోగా అనిపిస్తోంది. రోహిత్ నడుస్తుంటే నీడ పెద్దదిగా గోడ మీద కూడా నడుచొస్తోంది. అతను వచ్చి స్రవంతి పక్కన మళ్ళా మోచేతి మీద ఆనుకుని కూర్చున్నాడు. భయమేస్తుందా అడిగాడు. లేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆ దీపాన్ని చూస్తున్నాను. ఏముంది విశేషం? అతను కూడా అటువైపు చూస్తూ అన్నాడు. ఇంత మూసుకుపోయిన చీకట్లో ఆ చిన్న దీపం ఎంత వెలుతురిస్తుందా అని చూస్తున్నాను. రోహిత్ కూడా దాన్ని క్షణంసేపు తదేకంగా చూశాడు. అవును బాగుంది, చీకటిలో చిరుదీపం అంటే ఇదే కాబోలు. స్రవంతి ఆ మాటలకి ముగ్ధురాలైనట్లుగా తల ఊపింది. ఆమె కళ్ళు వెలుగుతున్న ఆ కొవ్వొత్తిని తదేకంగా చూస్తున్నాయి, కానీ రోహిత్ కళ్ళు మాత్రం స్రవంతినే చూస్తున్నాయి. అతను మెల్లగా స్రవంతి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. తను కూడా తల తిప్పి ఆ దీపం చూడసాగాడు. కాస్త ఆగి తగ్గుస్వరంతో, ఆ చిన్న దీపం లేకపోతే ఈ చీకటి ఎంతో భయంకరం కదూ. మనం ఎటు వెళ్తున్నామో, ఏది తగిలి బోర్లా పడతామో, దేనికి ముఖం బద్దలు కొట్టుకుంటామో మనకే తెలియదు. స్రవంతి వింటుంది. అప్పుడప్పుడు అతను అలా చేయి పట్టుకుని ఏదో ఒకటి తనలో తను అనుకున్నట్టుగా స్రవంతికి తన మనసులో ఆలోచన వివరిస్తున్నట్టు అంటూనే ఉంటాడు. స్రవంతికి అతని చేతి స్పర్శ, ఈ తగ్గుస్వరంతో పలికే కంఠస్వరం తెలియకుండానే ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడేలా చేయటం గమనించింది. అతను ఇలా అన్న మాటలు తర్వాత కూడా చాలాసార్లు మరీ మరీ గుర్తుకొస్తూ ఉంటాయి. అతన్ని గురించి ఆలోచించేటట్టు చేస్తాయి. బయట తెల్లవారుజాము నిశ్శబ్దం.
ప్రశాంతంగా ఉంది వాతావరణం, చల్లగా హాయిగా ఉంది. ఈ చల్లదనం తెల్లవారుజాములోని చిరుచలి ఎక్కడో చెట్టు మీద పెట్ట తెల్లవారిందని లేవబోయి చీకటి చూసి రెక్కలు టపటపలాడించి కోవకోమని శబ్దం చేస్తూ మళ్ళీ పడుకుంది. చుట్టూ చీకటి నిండిన వాతావరణంలో అతి ప్రశాంతంగా చలిగా శరీరం మునగదీసుకోవాలనిపిస్తున్న ఆ సమయం ఆ చిన్న దీపం చిరువెలుతురులో స్రవంతి రోహిత్ దగ్గరగా ఒకరి పక్కన ఒకరు ఆనుకుని కూర్చున్నారు. రోహిత్, ఏమిటి ఆలోచిస్తున్నావు? తగ్గు స్వరంతో అడిగింది స్రవంతి. సమాధానంగా రోహిత్ స్రవంతి చేయి తీసుకుని కళ్ళ మీద ఆనించుకున్నాడు. భావోద్విగ్నత అణుచుకుంటున్న స్వరంతో చెప్పాడు, స్రవంతి, నా జీవితంలో చీకటిలో చిరుదీపంలో నువ్వు కూడా ఇలాగే వచ్చావు. స్రవంతి ఇది వినగానే తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో అంది, నో రోహిత్, ఈ పొగడ్తలు నేను అంగీకరించను. పొగడ్తలైతే అంగీకరించకు, నేను యథార్థమైతే స్వీకరించక తప్పదుగా. నిజం స్రవంతి, ఈ క్షణంలో నాకు అలాగే అనిపిస్తుంది. అతని చెయ్యి ఆమె చేతి మీద మరింత బిగిసింది. అతని కంఠస్వరం ఇంకా మంద్రస్థాయిలోకి దిగింది. ఈ భయంకర జీవితాన్ని నువ్వు ఒక కలలాగా నా జీవితాన్ని నుంచి నువ్వే నెట్టేశావు. ఆ బలం, ఆ పోరాటం పూర్తిగా నీవే. అతడు స్రవంతి భుజానికి తలా నుంచి కళ్ళు మూసుకున్నాడు. డగ్గుత్తిక నిండిన స్వరంతో అన్నాడు, అనారోగ్యం పాలైన వాళ్ళకే ఆరోగ్యం యొక్క విలువ తెలుస్తుందేమో. మామూలు మనిషిగా ఉండడంలో ఉండే ఆనందం, స్వేచ్ఛ ఎంత అపరూపమైనవో అవి పోగొట్టుకున్న వారికి తప్ప అర్థం కాదేమో. ఒక నిమిషం అతను అంతర్మదనపు లోయల్లోకి కుత్తుక వరకు దిగిపోయినట్లు మౌనంగా ఉండిపోయాడు. ఎంత చిత్రం! ఒకరి చేతిలో నిన్ను అఘాతంలోకి తోస్తే మరొకరి చేతిలో నిన్ను అందులోంచి లేవనెత్తడానికి ఆశ్రయిస్తాయి. ఎవరన్నారు ఈ మాటలు? ఆసక్తిగా అడిగింది. నేనే చెబుతున్నాను. నువ్వా? నువ్వు కవిత్వం? కవిత్వం కాదు, యథార్థమే చెప్తున్నాను. అతని కంఠం స్రవంతి మాటల్ని కట్ చేస్తూ మధ్యలోనే పలికింది. రోహిత్ అతని వైపు తలతిప్పింది. అతను కూడా ఇటు తలతిప్పాడు. స్రవంతి, మనం రేపే పెళ్లి చేసుకుందాం. ఒక క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. తెల్లవారుగానే ఇక్కడి నుంచే సరాసరి గుడికి వెళ్దాం పద, ఆవేశంగా అన్నాడు. అతను ఆ మాటలన్న ఆ తీరు, ఆ గొంతు పలికిన వైనం వింటూనే ఆ పెళ్లికి అతను ఎంత తొందరపడుతున్నాడో అర్థమవుతుంది. కొద్ది రోజులేగా మనం ఆగటం అంది. నేను నిన్ను సుఖపెట్టగలను అని నీకు నమ్మకం ఉందా లేదా? చాలా ఉంది. స్రవంతి అంటూ ఉండగానే ఇంతలో హఠాత్తుగా లైట్లు వెలిగాయి. ఇద్దరు ఒక నిమిషం తర్వాత కానీ మామూలుగా కాలేకపోయారు. కాసేపటికి జలాల్ బయట నుంచి వచ్చాడు. ఛస్, ఈ కరెంట్ ఇలా ఏడిపించకపోతే ఈ పాటికి నా పని సగం అయ్యేది సార్ అంటూ మళ్ళీ కారు కింద దూరాడు. తను టక్ టక్ మని కొడుతున్న శబ్దం వినిపించసాగింది. దానితో అంతవరకు అక్కడ అలుముకుని ఉన్న అందమైన నిశ్శబ్దం పారిపోయింది. నిద్రొస్తే ఇలా పడుకో అన్నాడు రోహిత్. పర్వాలేదు అంది స్రవంతి. కానీ 10 నిమిషాలు తిరగకుండానే కూర్చున్నట్లుగానే తల వెనక్కా నుంచి నిద్రపోయింది. ఇది చూసిన రోహిత్ స్రవంతి భుజాలు పట్టి సున్నితంగా జరిపి ఆమె తలను తన ఒడిలో ఆనేలా చేర్చుకున్నాడు. సుఖనిద్రలో ఉన్న స్రవంతి ముఖం చూస్తుంటే అతనికి ఈ ప్రపంచంలో అపురూపంగా ఇష్టంగా అనిపించసాగింది. స్రవంతి లేచినప్పటి నుంచి ఎంత కష్టపడుతుంది! ఒక రోజున కూడా ఎవరికైనా ఏదైనా చేయటం వృధా శ్రమ అనుకోదా? నాకేం ఒరుగుతుంది అని స్వార్థం చూసుకోదు. ఎదుటి వారికి తనకు వీలైనంత ఆనందంగా ఉంచడమే తన బాధ్యత. అందుకే పుట్టానన్నట్టుగా ప్రవర్తిస్తుంది. చెదిరి ముఖం మీద పడిన ముంగురులను సరిచేశాడు. ఆ గులాబీ పెదవుల మీద చిరునవ్వు నిలపడం కోసం అతను ఏ సప్త సామ్రాజ్యాలకు వెళ్లాలన్నా వెళ్ళగలడు. అతని మనసులో మళ్ళీ అదే ఆలోచన వచ్చింది. ఒకరి చేతులు నిన్ను ఆఘాతంలోకి తోస్తే మరొకరి చేతులు నిన్ను అందులోంచి లేవనెత్తడానికి ఆశ్రయిస్తాయి. తన అంధకారమయమైన జీవితంలో స్రవంతి అంతే చేసింది. చీకట్లోంచి బయటకు లాగి కళకళలాడే ఈ ప్రపంచంలోకి తనను చేయిపట్టి లాక్కొచ్చింది. మరుభూమిలోంచి వచ్చిన తనకు ఇక్కడ ఆత్మీయత, ప్రేమ, మమత లాంటి సస్యశ్యామలమైన భూమి లభించి తనకు శాంతి లభించింది. తన మనసులో భేదతను, ఆ కరువు పోయాయి. జీవితంలో ఎంతో ఆనందం, అద్భుతం అనే విలువలు తెలుస్తున్నాయి. అతను స్రవంతి చంపనిమిరాడు. తనకి ప్రాణం పోసి మళ్ళీ పునర్జన్మను ప్రసాదించింది. ఈ ప్రపంచంలో తన మీద స్రవంతికి తప్ప ఇంకెవ్వరికీ హక్కు కానీ అధికారం కానీ లేనేలేవు. అతని కళ్ళకెదురుగా కారు కనిపిస్తుంది. నల్లటి ఆ ఫియట్ మీద స్రవంతి రంగుడబ్బా పట్టుకుని అందిస్తూ నిలబడితే తనే కుంజెతో లవ్ టీమ్ అని రాశాడు. ఈ టీం పేరు స్రవంతి తనే పెట్టింది. ఆ పేరంటే చాలా ఇష్టం. రోహిత్కి ఆ అక్షరాలు చూస్తుంటే అది తామిద్దరూ కలిసి రాసిన వైనం గుర్తుకొచ్చింది. జీవితంలో ఇలా చిన్న చిన్న పనులు కలిసి చేయటంలో ఇంత ఆనందం ఉందని అతనికి మొదటిసారిగా అర్థం కాసాగింది. ఉదయం 10 గంటల వేళ ఆ ఇంట్లో నుంచి పెడబొబ్బలుగా అరుపులు వినిపిస్తున్నాయి. మాధవ నాయర్ గారు ఇంటికప్పు ఎగిరిపోయేలా అరుస్తున్నారు.
సాధారణంగా ఇంట్లో నుంచి ఎప్పుడూ అలాంటి అరుపులు ఇంతవరకు ఎవ్వరూ వినలేదు. ఆయనే ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లలో పోట్లాడుకుంటుంటే అలా అరుచుకోకండయ్యా, మీ విషయాలు అందరూ ఎందుకు వినాలి అని హితవు చెబుతూ నచ్చచెప్పే ఆయనే ఆయన స్వభావానికి విరుద్ధంగా రెంకెలు వేస్తుంటే అందరూ చేస్తున్న పనులు వదిలేసి పరిగెత్తుకొచ్చారు. ఆయన ఆయాసంతో రొప్పుతూ చేతులు తిప్పుతూ అరుస్తున్నారు. ఏమిటి నువ్వు, నువ్వు ర్యాలీలోకి వెళ్తున్నావా? స్రవంతిని కూడా వెంట తీసుకువెళ్తున్నావా? ఏ స్కౌండర్ నీకు సలహా ఇచ్చాడో చెప్పు, చంపి పాతరేస్తాను. అంతా మీ ఇష్టమేనా, నన్ను అడగక్కర్లేదా? అసలు నేను అనేవాడిని ఇంట్లో ఉన్నానే అని గుర్తెలా లేదు? అసలు అసలు మిమ్మల్ని ఇద్దరిని ఏది నా తుపాకీ? స్రవంతి రివ్వును పరిగెత్తుకు వెళ్ళి తుపాకీ తెచ్చి ఆయన చేతికి అందించింది. మళ్ళీ పరిగెత్తుకు వెళ్ళి రోహిత్ పక్కన నిలబడి, చంపేయండి అంకుల్, చంపేయండి, కమాన్ షూటర్స్, మీకు ఆ రైట్ ఉంది, మేం చెప్పకపోవడం మా తప్పే. ఒక్కసారిగా ఆశ్చర్యపరుద్దాం అనుకున్నాం గానీ అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు. అదిగో ఈ పడకుచ్చిలాగానే చేద్దాం అనుకున్నాం. ఏ రోహిత్ అంది. అతను వెంటనే అవునన్నట్లుగా తల ఊపాడు. షటప్ అరిచారు ఆయన. రోహిత్ ఏమీ మాట్లాడలేదు. పెదవిప్పి మాట్లాడకూడని సమయం అది. అప్పుడు ఏం మాట్లాడినా ఆయన ఆగ్రహం ఆవేశం పదిరెట్లు పెరుగుతాయి. వీలైనంతగా ఆయన్ను నవ్వించే మూడ్లో పెట్టి ఈ వార్త తెలియచేయాలి అని నిర్ణయించుకున్నారు. అయితేనే ఆయన వారు ఊహించిన విధంగానే అగ్నిపర్వతంలో భళ్ళున బద్దలయ్యారు. ఆయనకి మొదట్లో వాళ్ళు చెప్పేది అర్థం కాలేదు. కారు ర్యాలీ చూడడానికి వెళ్తానంటున్నారు కాబోలు అనుకున్నారు. విషయం అర్థమయ్యేసరికి ఆవేశం వచ్చేసింది. యాక్సిడెంట్ గుర్తుకొచ్చి భయం వేసింది. వీళ్ళిద్దరూ కలిసి తనని ఒంటరివాణ్ణి చేసేశారని ఏడుపు వచ్చేస్తోంది. మీ కాళ్ళు విరగ్గొట్టేసి తర్వాత బాగు చేయిస్తాను. ఈ క్షణం నుంచి మిమ్మల్ని కదలనీయకుండా ఆ గదిలో పడేసి తాళం వేసేస్తాను, ఎక్కడికి పోతారో చూస్తాను అంటూ అరిచేస్తున్నారు ఆయన. స్రవంతి ఆయన చేతికి తుపాకీ ఇచ్చి రోహిత్ పక్కన నిలబడి ఆయన గురిపెడుతుంటే తండ్రిని చిన్నపిల్ల బ్రతిమలాడుతున్నట్లు, అంకుల్ ప్లీజ్ మమ్మల్ని చంపేయండి, ఏం పర్వాలేదు, మీకు చెప్పకుండా తప్పు చేశాం కాబట్టి మీరు మమ్మల్ని ఏం చేసినా న్యాయమే అవుతుంది, కానీ అంకుల్ ప్లీజ్ కాల్చే ముందు ఒక్క నిమిషం ఆగండి, ఎలాగో చంపేవారు, ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత చంపేయండి అంకుల్. ఈ ర్యాలీ అంటే మాకు ఎంత ఇష్టమో తెలుసా, ఎంతో కష్టపడి నేను రోహిత్ దగ్గర అదంతా నేర్చుకున్నాను. ఒక్క రెండు రోజులు ఆ ర్యాలీ ఎల్లుండే మొదలు. స్రవంతి చేతులు జోడించి నమస్కరిస్తూ, అంకుల్ ఎలాగో మమ్మల్ని చంపేస్తారు, ఆఖరి కోరికగా అడుగుతున్నాను, ర్యాలీలోకి వెళ్ళొచ్చిన తర్వాత చంపేయండి, ఆ థ్రిల్తో చచ్చిపోతాం అంకుల్ ప్లీజ్. ఆయన ముఖం తరిగిన కందగడ్డలా ఎర్రగా ఉంది. జంగురుపిల్లి ముఖంలో గుర్రుమంటుంది. ఆయన కళ్ళ వెంట నీళ్లొచ్చేస్తున్నాయి. హఠాత్తుగా తుపాకీ తన వైపు తిప్పుకున్నారు. మిమ్మల్ని చంపడానికి నేనెవర్ని, నా ముఖం మీద ఈడ్చుకుట్టినట్టుగా తెలియజేశారు, నా కళ్ళు తెరిపించారు, మిమ్మల్ని చంపనమ్మా, నేనే చచ్చిపోతాను. ఆయన బెదిరించడానికి ఆ మాట అనడం లేదని, నిజంగానే బాధతో ఆగ్రహంతో అంటున్నారని, అన్నంత పని చేస్తారని గ్రహించిన రోహిత్ అమాంతం వెళ్ళి ఆయన మీద పడి ఆ తుపాకీ లాగేసుకుని తీసుకువెళ్ళి పెరట్లో బావిలో పడేసి వచ్చాడు. స్రవంతి ఆయన్ని పట్టుకుని అంకుల్ అంకుల్ అంటుంది. వీధిలో అన్నయ్యళ్ల జనం ఆ క్షణంలో అక్కడే మూగారు. ఏమైంది అని ఒకరు, అదే నాకు అర్థం కావడం లేదు అని ఇంకొకరు, ఏదో జరగరాని ఘోరమే జరుగుంటుంది అని మరొకరు, పాపం ఆయన అంత కోప్పడగా బాధపడగా నేను ఎప్పుడూ చూడలేదు అని ఇంకొకరు రకరకాల వ్యాఖ్యానాలు చేయసాగారు. సత్యం పరమేశ్వరం ఇద్దరూ ఏమైంది అంటూ పరిగెత్తుకొచ్చారు. పెరట్లోంచి వస్తున్న రోహిత్ని అడిగారు. రోహిత్ క్లుప్తంగా త్వరగా చెప్పేశాడు. ఓ సింతేనా అన్నారొకరు. ఈ కాస్తదానికేనా అన్నారు మరొకరు. హార్ని దీనికే ఇంత హడావిడా, పిల్లలు గొప్ప పని చేస్తుంటే సంతోషంతో గర్వపడాల్సింది పోయి ఇలా గొంతు చించుకుంటావేమిటయ్యా అన్నాడు సత్యం మందలింపుగా. నీ పిల్లలిద్దరికీ బాకులిచ్చి నిలువునా చీల్చుకోమను, నువ్వు చూస్తూ ఉండగా హుంకరిస్తూ అన్నారాయన. పరమేశ్వరం సర్ది చెప్పాడు. నాయర్ గారు, మీరు ఇలా ఆవేశపడడం ఏం బాలేదు, చూడండి చెమటలు ఎలా పోస్తున్నాయో, నీళ్లలా కారిపోతున్నాయి, ఆయన్ని పట్టుకుంటూ అన్నాడు. స్రవంతి, డాక్టర్ గారికి ఫోన్ చేసిరా, చెప్పున వెళ్ళు, రోహిత్ తగ్గుస్వరంతో హెచ్చరించాడు. స్రవంతి పరిగెత్తింది. పావుగంటలో డాక్టర్ మహాదేవన్ గారి కారు ఆ ఇంటి ముందు ఆగింది. మిస్టర్ నాయర్, ఆకాశమంతా విరిగి మేదపడిపోతున్నట్టు ఏమిటి హడావిడి, మహాదేవన్ మందలిస్తూ అన్నారు. మీరు చెప్పండి డాక్టర్ గారు, మేము చెబుతుంటే బొత్తిగా చెవికెక్కించుకోవడం లేదు అన్నాడు సత్యం. నాయర్ గారు మంచం మీద తలకి తువ్వాలు గట్టిగా బిగించి కట్టుకుని పైకప్పు కేసి చూస్తూ పడుకున్నారు. మహాదేవన్ గారు క్షణం క్రితమే ఆయనకు ఇంజెక్షన్ ఇచ్చారు. స్రవంతి హార్లిక్స్ కలిపి తెస్తుంది. రోహిత్ అక్కడికి కాస్త దూరంలో చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. డాక్టర్ గారు, వీళ్ళిద్దరికీ చేతులారా మా వీధంతా పందిరి వేసి పెళ్లి చేయాలి అనుకున్నాను, బహుశా ఇద్దరిని నా చేతుల మీదుగా శ్మశానానికి
చిచి, ఏం మాటలండి ఆ మాటలు? పరమేశ్వరం చెప్పును వారించాడు. డాక్టర్ గారు దీనంగా చూశారాయన. ఏమిటండి? అడిగాడు మహాదేవన్. మీరు ఏదైనా హాస్పిటల్లో 3 బెడ్స్ రిజర్వ్ చేయించి ఉంచండి. ఎందుకు? ఈ లోపల హార్ట్అటాక్ వచ్చి చనిపోతే నాకొకటి, ర్యాలీలో యాక్సిడెంట్ లాంటివి అయితే ఆ పిల్లలిద్దరికీ. అబ్బబ్బా, చాలించండి మీ భయాలు అనుమానాలును, డాక్టర్ గారు విసుకున్నారు. మిమ్మల్ని ఇంత బేలగా నేను ఎప్పుడూ చూడనేలేదే. ఆయన ఆశ్చర్యపోయారు. ఈ పిల్లలిద్దరూ నన్ను అలా చేసేశారండి. బహుశా రాబోయే దుఃఖం కోసమేనేమో నా జీవితంలో ఈ 3 నాళ్ల ముచ్చట పండుగలా వచ్చింది. మీరు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోండి, డాక్టర్ గారు కేకలేశారు. స్రవంతి దగ్గరకొచ్చి కూర్చుని ఆయన చెయ్యి పట్టుకుంది. అంకుల్, మేం మానేస్తాం, మీరేం బాధపడకండి, అంది ధీమాగా. డాక్టర్ వెంటనే కసిరారు. ఇదిగో ఆ మాటే అనొద్దని అంటున్నాను. ఎందుకు మానేయాలి? మిస్టర్ నాయర్, ఈ పిల్లలిద్దరూ మిమ్మల్ని మోసమేమీ చేయలేదు. వాళ్ళు అలాంటి వారు కాదని నాకంటే బాగా మీకే ఎక్కువ తెలుసు. వాళ్ళిద్దరూ వచ్చి ముందుగా నాకు చెప్పారు. నేనే ఆ టైంకి చెప్పొచ్చు, ముందొద్దు అని సలహా ఇచ్చాను. ముందే చెబితే, మీరు అసలే బ్లడ్ ప్రెషర్ మనిషి, తమ ఒంటికి ఆదుర్దా మంచిది కాదు. ఆయన చేతి మీద తడుతూ, పిల్లల్ని అర్థం చేసుకో, హఠాత్తుగా చెప్పి నిన్ను సంతోషపెడదాం అనుకున్నారు, అంతే తప్ప ఇంకే ఉద్దేశం లేదు వాళ్ళకి. నువ్వు ఇంత గలాభా చేస్తావా నేను కూడా అనుకోలేదు. ఇందులో తప్పు వాళ్ళది కాదు, సలహా ఇచ్చిన నాది. నన్ను షూట్ చేస్తావా? చెయ్యి. తుపాకీ ఎక్కడా? ఇలా పట్టుకురండి, అన్నారాయన. డాక్టర్ గారు మరీ మరీ చెప్పగా సత్యం గారు, పరమేశ్వరం గారు చిరుపక్క కూర్చుని ధైర్యం చెప్పగా కాసేపటికి ఆయన కాస్త మామూలు మనిషి అయ్యారు. రోహిత్ కారు ర్యాలీలో పాల్గొంటున్నాడు అనే వార్త ఆ వీధిలో కుర్రాళ్ళందరికీ తెలిసింది. వాళ్ళొచ్చి అతను చేయి పట్టుకుని గుంజి కంగ్రాచులేషన్స్ చెప్తూ అత్యంత ఉత్సాహంగా వివరాలు అడుగుతున్నారు. దాని గురించే సంభాషణలు జరుగుతున్నాయి. ఆ వీధిలో ఉండే ఒకరిద్దరు పెద్దవాళ్ళు వచ్చి ప్రశంసించారు. ఎంతైనా మీ పిల్లలు వేరండి, మా వాళ్ళు ఉన్నారు, ఎందుకు మన్ను తిన్న పాముల్లా ఉంటారు. ఒక్క విషయంలో ఉత్సాహం ఉండదు, చదువులో కానీ ఆటపాటల్లో కానీ చురుకుదనమే ఉండదు. అసలు ఈ తల్లులున్నారు, వీళ్ళని తనాలి, కొంగులు వదిలి వెళ్ళనీయరు కదా. ఎవరెవరో వస్తూనే ఉన్నారు. ఇంటి నిండా జనం, ముఖ్యంగా కుర్రాళ్ళు. వాళ్ళు నాయర్ గారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. మర్నాడు రోహిత్ స్రవంతులకు అభినందన సభ ఏర్పాటు చేసినట్టుగా కుర్రాళ్ళు వచ్చి చెప్పారు. మర్నాడు ఆ వీధంతా ఒక్కసారి ఉత్సాహం వచ్చేసినట్లు మేల్కొన్నట్లుగా అయింది. అతనికి విజయం కలిగితే ఆ వీధికే గౌరవ ప్రతిష్టలు. విజయం కలిగినా కలగకపోయినా అసలు ఇక్కడి నుంచి ఒక వ్యక్తి వెళుతున్నాడు. వీధిలోనే చిన్న శామయానా వేశారు. సత్యం గారి భార్య టీ కలిపి తెస్తే పరమేశ్వరం గారి ఇంట్లోంచి పకోడీలు వచ్చాయి. ఇంకొకరు కిల్లీలు తెచ్చారు. నాగరత్నమ్మ గారి దొడ్లో పూలన్నీ తెంపి 2 దండలు తయారు చేసింది. ఇళ్లల్లో కుర్చీలు తెచ్చివేశారు. టేబుల్ మీద దానిమీద గాజు గ్లాసులో ఒక పూలరెమ్మ పెట్టారు. స్రవంతికి రోహిత్కి సత్యం గారి అమ్మాయి చేత దండలు వేయించారు. నాయర్ గారిని మాట్లాడమని కోరారు. ఆయన మొదట కాదన్నా అందరూ బలవంతం చేయటంతో తప్పనిసరిగా ప్రారంభించారు. మైకులంటిదేమీ లేదు, దాని అవసరం కూడా ఏమీ లేదన్నట్టుగా ఆయన మాట్లాడడం ప్రారంభమయ్యేసరికి అందరూ నిశ్శబ్దం అయిపోయారు. ఆయన అంటున్నారు, పెద్దలందరికీ నమస్కారం, పిన్నలందరికీ ఆశీస్సులు. ఇది ఆనందమో దుఃఖమో నాకు తెలియటం లేదు. ఈ హడావిడి, ఈ అందరిలో ఈ ఉత్సాహం చూస్తే వీళ్ళు చేస్తున్న ఈ పని బాగానే ఉన్నట్టుగా ఉంది. నాకు మళ్ళీ భయమేస్తుంది. ఒకటి మాత్రం మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఆయన అందరినీ కలయజూస్తూ 2 చేతులు జోడించారు. మీలో పెద్దవాళ్లంతా ఈ 2 ర్యాలీలో నుంచి కాళ్ళు చేతులు విరగొట్టుకోకుండా సలక్షణంగా బయటపడాలి అని ఆశీర్వదించండి. చిన్నవాళ్ళు విష్ చేయండి, అదే నేను మిమ్మల్ని కోరేది. ఆయన ముఖం కందగడ్డలా అయింది. ఆయన కళ్ళల్లో ఏదో వెరపు, భయం వెన్నాడుతున్నాయని తెలుస్తూనే ఉంది. రోహిత్, స్రవంతి, విష్ యూ ఆల్ ద బెస్ట్. కుర్రాళ్లంతా చేతులెత్తి కోరస్గా అరిచారు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.